రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల వివాదాలపై ఈరోజు బీజేపీ రాయలసీమ ప్రాజెక్టులపై చర్చించినారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఏ అంశాలపై చర్చించారు, రాయలసీమ ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వం ఈరోజు జల వివాదాలకు సంబంధించి లేని సమస్యను తెలంగాణ సృష్టించడం, రాజకీయ స్వార్థంతో తెలంగాణ చేపడుతున్నటువంటి యొక్క ఏదైతే అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో దీని పరోక్షంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కంటే ప్రజల ప్రయోజనాలు గాలికి వదిలేసి రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిన అంశాల మీద ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు, అదే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతోటి కీలకమైన సమావేశం నిర్వహించడం జరిగింది. నాలుగు అంశాలు ప్రధానంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. నెంబర్ వన్, ఒకటి ప్రజాక్షేత్రంలో సీమ ప్రాంతంలో ఈరోజు వివాదం లేని కృష్ణా జలాల మీద తెలంగాణ చేస్తున్నటువంటి మండి వైఖరి మీద ప్రజాఉద్యమం చేయాలని. రెండోది, తెలంగాణ ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టులు దిండి కానీ లేదా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, వీటి మీద ఆంధ్ర ప్రభుత్వం తక్షణం ఈరోజు ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయంతో పోరాడాల్సినటువంటి అంశం. మూడోది, విజయవాడ కేంద్రంగా త్వరలో ఒక కీలకమైన సమావేశాన్ని పెట్టుకొని రాష్ట్రంలో యొక్క జలానికి సంబంధించిన వివాదాల మీద సముద్రంలోకి నీళ్లు పంపుతున్నటువంటి తెలంగాణ వైఖరి కానీ, నాగార్జునసాగర్ సమస్య కానీ, వీటి మీద మరొక ఒక ఆలోచన చేయాలనేటువంటిది. నాలుగోది, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం యొక్క చేతగాని వైఖరి మీద ప్రజా ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటివరకు అయితే రెండు రాష్ట్రాల మధ్యన ఎక్కువగా జల వివాదం ఉన్నప్పుడు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేకపోతుంది? అంటే ఇరు రాష్ట్రాల మీద ఒక యుద్ధ వాతావరణం కల్పించడం అవుతుంది. చేతగాని అసమర్థం ముఖ్యమంత్రులు ఇద్దరు, కేసీఆర్ కానీ లేదా తెలంగాణలో ఈరోజు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి ఆంధ్ర ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రాకు వచ్చినటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కానీ, లేదా బేషజాలు లేవు, బేషన్లు లేవు, మేము నీళ్లు పంపిణీ చేసుకుంటాం, గోదావరి సముద్రం లేకపోకుండా మాట్లాడేటువంటి వ్యాఖ్యలు కానీ ఈరోజు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోకుండా ఏదైతే అనవసరమైనటువంటి వివాదాలు ఏవైతే చేస్తున్నటువంటి వైఖరి ఏదైతుందో దీని మీద ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపెక్స్ కౌన్సిల్ పెడితే మాట్లాడుకునే అవకాశం ఉంది. ఎందుకు పారిపోతున్నారు ముఖ్యమంత్రులు ఇద్దరు? కాబట్టి ఇది పూర్తిగా ఒక మొండి వాదన, రాజకీయ స్వార్థం కోసం రాత్రి ఫోన్లో మాట్లాడుకొని ఉదయం ప్రజల ముందర డూప్లికేట్ ఫైట్ చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రులు. కాబట్టి కేంద్రం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. ఈరోజు జలశక్తి మంత్రిత్వ శాఖ కానీ లేదా కేంద్రానికి సంబంధించిన ట్రిబ్యునల్ కానీ లేదా బోర్డులు కానీ వాటిని సంప్రదించాల్సినటువంటి ముఖ్యమంత్రులు ఈరోజు ఉద్దేశపూర్వకంగా వివాదాన్ని పెంచుతున్నాయి. సార్, ప్రధానంగా ఇది కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ లేఖ రాసింది తెలంగాణకు, శ్రీశైలం నీళ్లు ఆపేసేయండి, విద్యుత్ పవర్ చేయొద్దండి అని చెప్పేసి మొండి వైఖరిగా వెళ్తున్న నేపథ్యంలో అసలు ఎలా చూడొచ్చు అంటారు తెలంగాణ? తెలంగాణ ఆంధ్రాకు సంబంధించినటువంటి శ్రీశైలం కానీ, నాగార్జునసాగర్ కానీ, పులిచింతలు కానీ, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విద్యుత్తు ఉత్పత్తి అనేటువంటిది స్పష్టంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఇంటెంట్ ఆధారంగా ఉత్పత్తి చేయాలి. అయితే క్లాజులో ఉన్నటువంటి ఒకే ఒక చిన్న దాన్ని అడ్డపెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఎమర్జెన్సీ ఏదైతే వస్తుందో అట్లాంటి పరిస్థితుల్లో విద్యుత్తును ఉత్పాదన చేసుకోవచ్చు అనేటువంటి ఒక వెసులుబాటును అడ్డపెట్టుకొని ఈరోజు సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నా కూడా ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కారణంగా కావాలని రెచ్చగొడుతుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రైతులు. దీని ప్రధానమైన తెలంగాణలో జరుగుతున్నట్టు హుజూరాబాద్లో ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్రదారులు, సూత్రధారులు కావడం, ఆంధ్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ద్రోహిగా మారబోతున్నారనే విషయాన్ని ప్రజల్లో బీజేపీ చెప్పబోతోంది. సార్, చివరిగా చెప్పండి, ఈ రాయలసీమ ప్రాజెక్టులపై బీజేపీ ఏ విధమైన స్టాండ్ తీసుకొని ముందుకెళ్తుంది? స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో వివాదం లేని ప్రాజెక్టులు 13 నుంచి 14 ఉన్నాయి. ఈరోజు మనకున్నటువంటి కృష్ణా నుంచి మనకు ఏదైతే హక్కు ధర రావాల్సినటువంటి 80 టీఎంసీల నీళ్ళకి సంబంధించి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా బ్యారేజ్ ఫెసిలిటీ లేదు, మనం ఆ నీళ్లను ఆపుకునేటువంటి శక్తి కూడా లేదు. మనకు ఈరోజు అనిల్ కుమార్ గారు ఏదైతే మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఈరోజు పోతిరేడుపాడు నుంచి నీళ్లు తీసుకొని రాయలసీమకి ఇస్తామంటున్నది కూడా ఒక పెద్ద మోసం. ఎందుకంటే రాయలసీమలో బ్యారేజ్ లేనప్పుడు నీళ్ళు ఏ రకంగా ఇస్తారు? ఈ నీళ్లు తీసుకుపోయి ఈరోజు నెల్లూరుకి వెళ్తున్నాయి, మంచిదే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది అంటే ఈ ఊకదుంపుడు ఉపన్యాసాలు, స్వార్థపూరితమైనటువంటి రాజకీయ మాటలు, లేదా ఆంధ్రాకు సంబంధించినటువంటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణలో కాంట్రాక్టులు చేసుకుంటూ వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం ఆంధ్రాను తాకట్టు పెట్టద్దు. ఈ విషయంలో ప్రజాక్షేత్రంలో బీజేపీ పోరాడుతుంది. ఇది ఏదైతే ఉందో
రానున్న రోజుల్లో బీజేపీ ఖచ్చితంగా రాయలసీమలో ఉన్న ఏదైతే వివాదాస్పదం లేని ప్రాజెక్టులను కూడా ముందు తీసుకెళ్లేందుకు బీజేపీ స్టాండ్ మీద ఉంటుందని చెప్పేసి కూడా విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు. అలాగే చూసుకుంటే ఏదైతే ఉందో ఈ బీజేపీ ఏదైతే ఉందో వైసీపీ అదేవిధంగా వచ్చేసి అటు టీఆర్ఎస్ కేసీఆర్ ఇద్దరు కలిసి కలిసి కూడా ఏదైతే లోపకారిగా మాట్లాడుకుంటూ బయటికి మాత్రము లేఖలు రాసుకుంటూ ఏదో మాట ఏదైతే మాటకు మాట మాట్లాడినట్టు చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా ఒక ట్రాష్గా అభివర్ణిస్తుంది బీజేపీ అని చెప్పేసి రానున్న రోజులు మాత్రం ఖచ్చితంగా ఇటు వైసీపీ మీద అటు టీఆర్ఎస్ పైన కూడా ఖచ్చితంగా తాము పోరాడతామని చెప్పేసి కూడా విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో ఖలీల్ మహా న్యూస్ కర్నూలు.